ఎడారిలో బాటసారి, బయట వేడి లోపల దాహబాధ తట్టుకోలేక అవస్థపడుతూ ఉన్న వేళ ఒక అందమైన సరస్సు తనకు దర్శనమిస్తే ఎంత ఆనందిస్తాడు. అలా మనం శారీరకమైన, మానసికమైన, ప్రాకృతికమైన వైపరీత్యాల వల్ల ఆధ్యాత్మిక, ఆధిదైవిక, ఆదిభౌతిక తాపత్రయ తప్తులమై అవస్థపడుతున్న మనకు భగవత్ కళ్యాణ గుణమనే నీరు దర్శనమిస్తే అలాంటి అనుభవం కలుగుతుంది అని శ్రీ కులశేఖరాళ్ళు వాళ్ళు అనుగ్రహిస్తారు. భవ మరు పరిఖిన్న, చాలా బాధతో ఉన్నాను నేను ఈ ప్రకృతి యొక్క సంబంధం వల్ల. అలాంటి నేను ఖేద మధ్య త్యజామి, నా దుఃఖాన్నంతా ఇప్పుడే విడిచిపెడుతున్నాను. ఎందుకంటే హరి అనే సరస్సులో విగాహ్య, హరి అనే సరస్సులో చక్కగా నేను స్నానం చేస్తున్నాను అని చెప్తున్నారు. ఏమిటా హరి సరస్సు? ఆ సరస్సు పేరు హరి. ఆయన యొక్క హస్తాలు పాదాలే అందులో కమలాలు, అందులో తామరలు. ఆయన యొక్క నేత్రాలే అందమైనటువంటి తేజవంతమైన ఆ నేత్రాలే అందులో చేపలు. మన సకల విధ శ్రమను పోగొట్టి అక్కును చేర్చుకునే ఆయన భుజాలే అందులోని అలలు. దాని లోతెంతో తెలియదు. ఎవరి శక్తికులది వారు లోతులు వెళ్ళి అందాలు చూడటమే తప్ప అసలు ఆ భగవంతుడి యొక్క లోతేమిటో ఎవరికీ అంతుపట్టదు. అలాంటి హరి సరస్సు యందు నిండా మునిగి ఈ ప్రకృతి వల్ల కలిగిన సకల దుఃఖాల నుంచి నేను విముక్తుడినవుతూ ఉన్నాను అని తమ ఆనందాన్ని ప్రకటిస్తారు కులశేఖరాళ్ళ వాళ్ళు. అలాంటి భగవత్ కళ్యాణ గుణ నీరాన్ని మనం కూడా పానం చేద్దాం. ఆ హరి సరస్సులో చక్కగా అవగాహన చేద్దాం.